నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ వైఎస్ జగన్ ఒక మోనార్క్ ఎవరి మాట ఆయన వినడు ఆయనో నియంతంటూ తరచుగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తారు ప్రతిపక్షాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ నేతలు కూడా జగన్ విషయంలో అలాంటి కామెంట్ చేసిన వారే రాష్ట్రంలో జరిగిన తాజా పరిణామాలు గమనిస్తే జగన్ ఎవరి మాటలు పట్టించుకోడా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో చీమ చుట్టుకోమన్నా పోలీస్ శాఖలోని నిఘా వ్యవస్థకు తెలిసి తీరాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేకంగా జరుగుతున్న జరగబోయే ఘటనకు అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ శాఖ దిట్ట ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే రాష్ట్ర రాష్ట్రోకులు ఆందోళనలు బహిరంగ సభలతో పాటు ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు ఇలా ప్రతి ఒక్క రంగానికి చెందిన ఆందోళనలు అసహనాల జాబితా ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద ఉంటుంది ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇంటెలిజెన్స్ శాఖలో ఈ పరిణామాలు రొటీన్గా సాగిపోతాయి కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత యావత్ దేశం రాష్ట్రం వైపు చూసేలా రెండు సంఘటనలు జరిగాయి ఒకటి విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల ధర్నా కాగా రెండోది అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా పేరు మార్పు ఘటన ఈ రెండు ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టతకు జాతీయ స్థాయిలో మచ్చ తెచ్చిపెట్టాయి ఆ ఉద్యమాలు జరిగిన తీరు చూస్తే ప్రభుత్వం ఆ స్థాయిలో ఊహించలేదా అనే అనుమానం కలుగుతుంది పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ శాఖలు ఆ ఉద్యమాల ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ చేసి చూపించి తప్పుదో పట్టించాయా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది ఒకవేళ ఇంటెలిజెన్స్ శాఖలు ముందుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి ఉండి ప్రభుత్వం లైట్ తీసుకుని ఉంటే జగన్ సర్కార్ వైఖరి తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంటుంది లేదు నిఘా వర్గాలే ఆ సమాచారం అందించుకుంటే ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీఎం జగన్ తక్షణం ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది